హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో 1 కిలో ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఇందులో తలకాయలు అలాగే తోక ముక్కలు, పెద్ద ముక్కలు అన్నీ ఉంటాయి కదండి, వీటిని సపరేట్ చేసి మనం పులుసు అలాగే ఫ్రై రెండు కూడా చేసుకుంటుంటాము. కాబట్టి ఈ రెండు కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ మనకి ఈ తల పార్ట్ పులుసుకు తీసి పెట్టేసుకోవాలి. ఈ పెద్ద ముక్కల్ని ఫ్రైకి పెట్టుకొని చిన్న చిన్న ముక్కల్ని మనం పులుసులోకి వాడుకోవాలి. కాబట్టి ఇలా ముక్కల్ని సపరేట్ చేసేసి చిన్న చిన్న చేప బొద్దుల్ని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలా తోక ముక్కను కూడా పులుసులోకి వాడుకుందాము. ఇప్పుడు ఈ పెద్ద పీసెస్ని మాత్రం మనం ఫ్రై చేసుకుంటే తునిగిపోకుండా బాగా నీట్గా వస్తాయి. ఆల్రెడీ తెచ్చిన వెంటనే బాగా ఫిష్ని ఉప్పు వేసి కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై చేసుకోవడానికి మనం అన్ని స్పైసెస్ వేసి 1/2 అవర్ పాటు ఈ ముక్కల్ని నానబెట్టుకుంటే ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. అది సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఒకసారి ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ 1/2 కేజీ ఫిష్ ముక్కలు ఉంటాయండి. దీనికి మనం కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ముందుగా. ఇప్పుడు 1 స్పూను కారం పొడి వేసుకుందాము. తర్వాత 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకుందాము. మళ్ళీ కూడా మనం ఫైనల్గా చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవచ్చు, ముందే ఎక్కువ వేయద్దండి. తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాము. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకుందామండి. తర్వాత మీ దగ్గర వేయించిన జీలకర్ర పొడి ఉంటే అది కూడా 1/2 టీ స్పూన్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఎక్కువ మసాలా స్పైసీ ఎక్కువ ఉండాలనుకుంటే గరం మసాలా వేసుకోండి, లేదంటే దీన్ని కూడా మనం వదిలేయచ్చు. సింపుల్గా ఉన్న ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడితోనే మనం ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము. తర్వాత మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకున్నాము. తర్వాత 1 నిమ్మకాయ చెక్క తీసుకొని ఈ నిమ్మరసం అనేది ఇందులోనే పిండేసుకోవాలి. నిమ్మరసం వేస్తే ఫిష్ ఫ్రై అనేది చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుందండి. రుచి టేస్ట్ అంతా ఒకటే కదండి, చాలా బాగుంటుందని చెప్పడం నా ఉద్దేశము. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అవసరం అనుకుంటే 1 టీ స్పూను వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే చేప ముక్క అనేది మెత్తగా అయిపోతుంది ఫ్రై చేసిన తర్వాత. ఇప్పుడు ఈ మసాలా ముద్దనంతా మన ఫిష్ ముక్కలకి పట్టించేసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకి సమంగా అన్ని వైపులా బాగా అంటుకునేలాగా మొత్తం అంటించేసుకొని దీన్ని ఇలాగే 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా మ్యారినేట్ అవుతుందండి. ఇలా బాగా మసాలా ముద్దంతా ఈ ఫిష్ ముక్కలకు పూసేసి ఈ ఫిష్ ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నాము. మినిమం 1/2 అవర్ పాటు నానితే ఈ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది. మనం ఒకవేళ 1 కిలో ఫిష్ తెచ్చుకున్నప్పుడు 2 ఈరోజే మనం తినకపోతే ఈ ఫిష్ అనేది ఇలా మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చండి. పులుసు మాత్రం వెంటనే తయారు చేసేసుకోవాలి. కాబట్టి ఈ ముక్కల్ని పక్కన పెట్టేసి మనం పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇలా ఒక బౌల్ తీసేసుకొని ఫస్ట్ మనకి పులుసుకు కావాల్సిన విధంగా ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసి చింతపండు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూను సాల్ట్, 1 టీ స్పూను కారం పొడి వేసేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టించేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం మసాలా ముద్దని రెడీ చేసుకున్నాము.
ఇలా మనం ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు నానబెట్టుకోవడం వల్ల కూర రెడీ అయిన తర్వాత ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం ఉప్పు పసుపు కారం అనేది ముక్కలకంతా పట్టించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఈ తలకాయ అన్నీ కొన్ని పడేస్తుంటారండి అందరూ, కానీ పులుసులో ఈ తలకాయ ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లెటూరులో అయితే అసలు తలకాయ తోకలనే పులుసు పెట్టుకుంటారండి, మిగతా ఇలాంటి ముక్కలంతా కూడా ఫ్రై చేసేసుకుంటారు. చాలామంది పులుసు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి ఎక్కువగా ముక్కల్ని ఫ్రై చేసేస్తారు. ఇలా మొత్తం ఉప్పు పసుపు ముక్కలకు పట్టే విధంగా అంతా పూసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాము. మసాలా ముద్ద కోసం ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక పెద్ద ఆనియన్ని ఇలా ముక్కలు కట్ చేసేసి ఆ ముక్కలు ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా ఒక 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి అవి కూడా వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు 4 వేసుకోండి చిన్నవిగా, కొంతమంది వేసుకోరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. చాలా కొద్దిగా అల్లం అనేది వేసుకుంటే ఈ చేపల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. చేప ముక్కల్లో 1/2 టీ స్పూన్ కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్నాం ప్రస్తుతము. ఇప్పుడు ఇక్కడ 2 టీ స్పూన్ల కారం అవసరం అవుతుంది. మళ్ళీ కూడా మనం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అంటే మొత్తం 3 టీ స్పూన్ల కారం పడుతుందండి. చేపల పులుసు అనేది కారం ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ నుండి 2 స్పూన్లు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. జీరా పౌడరు మీ దగ్గర రెడీగా ఉంటే అది 1/2 టీ స్పూన్ వేసుకోండి, కంపల్సరీ కాదు, ఉంటే వేసుకోండి, రుచిగా ఉంటుంది. అలాగే గరం మసాలా కూడా, ఇది కూడా చాలామంది అవాయిడ్ చేస్తారండి. 1/2 టీ స్పూన్ వేసుకుంటే స్పైసీగా ఉండి చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా మనం కొద్దిగా వాటర్ వేసి మిక్సీ వేసేసుకుందాము. కొద్దిగానే వేసుకున్నాము, మనం చింతపండులో నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండును కూడా మనం మెత్తగా పిసికేసి గుజ్జంతా తీసి పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా వేసుకుంటే చాలండి. ఇలానే మనకి చేపల పులుసు చాలా బాగుంటుంది. మరీ మెత్తగా అయిపోతే ఈ పేస్ట్ బాగుండదు. నేను ఒకే రోజు ఒకే వీడియో పులుసు అలాగే ఫ్రై నార్మల్గా ఇంట్లో ఒకేసారి చేసుకుంటుంటామండి, దానికి నేను 2 రెసిపీస్ ఒకేసారి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం వీడియో అనేది పెద్దగానే అనిపిస్తుండొచ్చు. ఓపిక్గా చూడండి, చాలా రుచిగా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ పద్ధతిలో చేస్తాను నేను. ఇలా ఒక వెడల్పాటి పెనుం కానీ లేదంటే గిన్నె కానీ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. 6-7 టీ స్పూన్లు వేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ చేపల పులుసు అనేది బాగుంటుంది. 6 టీ స్పూన్లు కాదండి, 6 టేబుల్ స్పూన్లు. ఆయిల్ కాగిన తర్వాత మనం ఉప్పు పసుపు కారం వేసి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కలంతా కూడా ఈ ఆయిల్లో వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసి తీసి తర్వాత పులుసు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మంట తగ్గించి ఈ ఫిష్ ముక్కలనంతా మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మసాలా మాడిపోకుండా ఉంటుంది. 2 నిమిషాల పాటు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పులుసులో ముక్క అనేది ఉడికిన తర్వాత మెత్తబడిపోకుండా ఇలాగే గట్టిగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఈ ముక్కలనంతా కూడా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 వైపులా చేప ముక్కల్ని 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లో 1/20 మెంతి గింజల్ని మొదట వేసేసుకోవాలి, లేదంటే చివరిలో వేయించి కూడా పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చండి. తర్వాత 3 పచ్చిమిరపకాయల్ని ఇలా గిల్లేసి అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత 1 టమాటోని ఇలా 4 పీసెస్గా కట్ చేసేసుకొని అవి కూడా పెద్ద ముక్కలుగా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మగ్గుతో చాలండి టమాటో,
మరి ఎక్కువ టమాటాలు వేయకూడదు చేపల పులుసులో. ఎక్కువ వేస్తే తీగా అయిపోతుంది కూర. ఇలా ఒక్క టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు టమాటాలు మగ్గించుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, అల్లము, కారము అవన్నీ వేసాం కదండి, అదంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ వేసేసుకొని దీన్నంతా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి బాగా వేగి ఇందులో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలేటప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం మెత్తగా చింతపండుని పిసికి గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత పులుపు అనేది వేసుకొని మళ్ళీ కూడా మనం ఒకసారి ఉప్పు, కారం, పులుపు అన్నీ చూసి తర్వాత కూడా మనం చింతపండుని యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి గుజ్జు అనేది లిమిట్గా ఒకసారి వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని మిగతా పులుపు అనేది వేసుకున్నాము. కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాము. చేప ముక్కలు ఇంకా ఉడకాలి కదా, దానికి తగిన విధంగా మనం మనకు గ్రేవీ చిక్కదనని బట్టి మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఇలా వాటర్ కూడా వేసేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ బొద్దులన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటినంతా ఒకసారి పులుసులో బాగా మిక్స్ చేసుకున్నాము. ఆల్రెడీ మనం చేప ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము కాబట్టి అందులో ఉప్పు ఉంటుంది. ఒక నిమిషం పాటు ఉడికి ఈ ముక్కల్లోని ఉప్పు అంతా ఈ పులుసులోకి దిగుతుందండి. అప్పుడు మనం ఫైనల్గా ఉప్పు చెక్ చేసి వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఈ పులుపులో ముక్క ఉడికిన తర్వాత ఈ టైంలో మనం ఒకసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోవాలి. కొద్దిగా తక్కువైందండి, ఈ టైంలో మనం సాల్ట్ వేసుకున్నాము. అలాగే ఏం తక్కువ ఉన్నా కూడా ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కారం పొడి కూడా తక్కువైంది, అది కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి. రెండో వైపు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఇవేమి మెత్తగా అయిపోవు. ఇప్పుడు మంట తగ్గించేసుకొని మూత పెట్టుకొని చివరిగా ఒక 4 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. పులుసు అంతా బాగా చిక్కబడిపోయిందండి, అలాగే ముక్క కూడా చాలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాము. అంతే అండి, చాలా ఈజీగా మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, ఇలా సింపుల్గా మనం తలకాయ తోకలతో చిన్న చిన్న బొద్దులతో పులుసు చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రై ఐటెం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. నేనైతే ఇలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటానండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసి కూడా మీరు చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్నంతా ఈ ఆయిల్లో వేసేసుకున్నాము. ఈ మిగిలిన మసాలాను కూడా పైవేపు ముక్కలకి వేసేసుకున్నాము. ఇలా ముక్కల్ని ఆయిల్లో వేసేసుకున్న తర్వాత సన్న మంట మీద 3 నిమిషాల పాటు ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు జాగ్రత్తగా ఈ ముక్కల్ని మనం టర్న్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పీసెస్ని కూడా రెండో వైపుకి తిప్పేసుకోవాలి.
ముక్కలంతా కూడా మనం రెండు వైపులా వేయించుకోవాలి. మరి మంట ఎక్కువ పెట్టద్దండి, సన్న మంట మీదనే ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు మనం టర్న్ చేసుకోవాలి. ఒకవేళ మంట ఎక్కువ పెట్టేసుకుంటే ఈ మసాలా అంతా మాడిపోయి చేపలు అనేది మాడిపోతుందండి. కాబట్టి సన్న మంట మీదనే ఈ ముక్కలంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా విరిగిపోకుండా మనం రెండో వైపు కూడా మళ్ళీ ఒకసారి తిప్పిచ్చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 4-5 సార్లుగా మనం బాగా వేగేంత వరకు రెండు వైపులా 3-3 నిమిషాలు కాల్చుకుంటూ ఫిష్ని రెండు వైపులా కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ముక్క గట్టి పడేంత వరకు. అంతే అండి, చేప ముక్కల్ని అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ క్రిస్పీగా వేగేంత వరకు ఇలాగే మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. అంతే అండి, ఇలా మనం తెచ్చుకున్న కేజీ ఫిష్లో చేపల పులుసు అలాగే చేపల ఫ్రై రెండు కూడా తయారు చేసుకొని హ్యాపీగా మీరు వేడివేడి అన్నంలో కానీ లేదంటే సంగట్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. చక్కగా అవి చూసి సమయం ఉన్నప్పుడు ట్రై చేసి తిని ఎంజాయ్ చేయించండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.